Hello friends, this is Satheesh Kumar, JOB MITRA founder. ఈ రోజు మీ ముందుకు నేను ఒక సరికొత్త టాపిక్తో రావడం జరుగుతుంది. ఏంటి ఆ టాపిక్ అని చెప్పడానికి ముందు శ్రీశ్రీ గారి మాటలు కొన్ని గుర్తు చేసుకొని అప్పుడు మనం ఆ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. శ్రీశ్రీ గారు ఏమంటారంటే, కాలం అంటే ఏంటి? వాట్ ఈస్ ద టైం? దాన్ని కొలిచేది ఎట్లా? గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల్లోనా? తారీఖులు, దస్తావేజులు, ఇవి కావోయి చరిత్రకు అర్థమన్నారు శ్రీశ్రీ. అసలు కాలమనే భావన ఒక ఇల్యూజన్ అని ఐన్స్టీన్ అంటారు. అదేవిధంగా సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడిగా కనిపిస్తాడు. కొందరికి భారంగా, కొందరికి దివ్యంగా, కొందరికి వేగంగా, కొందరికి నిలకడగా ఉన్నట్లు అనిపిస్తాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, డార్విన్ థియరీ ఏం చెప్తుంది మనకి? కాలానికి అనుగుణంగా మారలేని జీవి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని చెప్పి మనకి జీవ పరిణామ సిద్ధాంతం చెప్తుంది. సరే, డార్విన్ ఏం చెప్పారు, ఐన్స్టీన్ ఏం చెప్పారు, శ్రీశ్రీ ఏం చెప్పారని చెప్పి చెప్పడం కన్నా, అసలు మనకి ఎందుకు ఈ టాపిక్ నేను ఎంత చెప్తున్నానంటే, మనకి రీసెంట్గా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 అని ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేనికి సంబంధించింది అంటే, ప్రపంచంలో వివిధ దేశాల్లో వాయు కాలుష్యం ఎలా ఉంది, గాలిలో ఈ గాలి నాణ్యత ఎలా ఉంది, దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనం కాలానికి అనుగుణంగా మారుతున్నామా, లేదా కాలమే మనల్ని కాలానికి దానికి అనుగుణంగా మార్చుకుంటుందా అన్న ఒక్క విషయాన్ని కానీ గుర్తు చేసుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 రిపోర్ట్ అనేది ఏంటో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే, వాయు కాలుష్యం కారణంగా 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా మరణించడం జరిగింది. మన దేశంలోనే 16,70,000 మందికి పైగా మరణించడం జరిగింది. ఈ మరణాల్లో అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు. ఆ మరణాల్లో తీసుకున్నట్టయితే ఈ చిన్నారి మొగ్గులు ఎంతవరకు చనిపోయారంటే, 4,76,000 మంది వరకు కన్ను మీయటం జరిగింది. వీరిలో పుట్టిన నెల రోజులకే మరణించిన వారి సంఖ్య 116,000 పైగానే ఉంది. అయితే ఈ ప్రపంచ వాయు నాణ్యత సూచిలో మన దేశం ఎలా ఉంది, ఇతర దేశాలు ఎలా ఉన్నాయి? ప్రపంచ వాయు నాణ్యత సూచిలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, సో 2వ స్థానంలో పాకిస్తాన్, 3వ స్థానంలో మంగోలియా, 4వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, 5వ స్థానంలో భారత్ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచ వాయు నాణ్యత సూచిలో అధ్వానమైన దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే 5వ స్థానంలో ఉంది. అయితే ఈ వాయు కాలుష్యలో దేశాల జాబితాలో ఇండియా 5th ప్లేస్ ఉంది. దాంతోపాటుగా ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ అనేది ఇంకొక దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. ఏంటి అంటే, అది PM 2.5, పార్టికులేట్ మ్యాటర్ 2.5. అంటే గాలిలో కాలుష్యకారకమైనటువంటి ధూళికణాల సైజును, సో PM 2.5 అని, PM 10 అని చెప్పి మనం కొలవడం జరుగుతుంది. ఆల్రెడీ మన అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కొలవడానికి కాలుష్యకారకాలు ఎన్ని మనం మెజర్ చేస్తామంటే 8 మెజర్ చేస్తాం. 8. ఆ 8 ఏంటంటే, PM 10, PM 2.5, NO2, SO2, CO కార్బన్ మోనాక్సైడ్, O3 ఓజోన్, NH3 అమోనియా, అండ్ PB లెడ్. ఈ 8 కాలుష్యకారకాలను, ఎయిర్ క్వాలిటీని కొలవడం కోసం భారతదేశం ఉపయోగిస్తున్నటువంటి కాలుష్యకారకాలు. అయితే ఈ కాలుష్యకారకాలలో PM 2.5 అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఆ PM 2.5ను దేశాల జాబితాలో తీసుకుంటే, ఆ PM 2.5 సో మెజర్ బేస్ చేసుకొని ఈ దేశాల జాబితాను చూస్తే, ఇండియా 8వ స్థానంలో ఉందంటే 1వ స్థానంలో ఉంది. ఎందుకంటే గాలిలో PM 2.5
75 నుంచి 85 మధ్య ఉంటే అది అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు లెక్క. ఈ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్ ఎంత పర్సంటేజ్ ఉందంటే 83% వరకు ఉండడం మనకి ప్రమాదాన్ని చూపిస్తుంది. ఇలా ఈ పిఎం 2.5లోని భారత్ మొదటి స్థానంలో ఉంటే భారత్ తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది 83.1. థర్డ్ ప్లేస్లో రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1, ఖతార్ 76, నైజీరియా 70.4. ఈ ర్యాంకింగ్స్లో తీసుకుంటే పిఎం 2.5 ర్యాంకింగ్స్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేపాల్, రిపబ్లిక్ ఆఫ్ నైజర్, ఖతార్, నైజీరియా ఇవన్నీ కూడా టాప్ 5లో ఉన్నాయి. అయితే వాయు కాలుష్యంతో వస్తున్న వ్యాధులు తీసుకున్నట్టయితే 87 రకాల వరకు అనారోగ్య సమస్యలు అనేవి ఈ వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా, హార్ట్ అటాక్, క్యాన్సర్, డయాబెటీస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి ఈ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయి. అయితే భారత్ దీని మీద ఏమైనా సరే చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే మన దేశంలో వాయు కాలుష్యం అనేది ఏ విధంగా వస్తుంది, ఏ సోర్సెస్ నుంచి మనకు వస్తున్నాయని తీసుకున్నట్టయితే మన దేశంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యంలో అత్యధిక వాటా పరిశ్రమల నుంచి, పరిశ్రమల తర్వాత పరిశ్రమ నుంచి ఇంచుమించు 57% మనకు వస్తుంది. ఆ తర్వాత వాహనాల వల్ల, వెహికల్స్ వల్ల 27% వస్తుంది. పంటల వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17% వస్తుంది. దీపావళి సీజన్లో బాణసంచి కాల్చడం వల్ల 5% వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 1981లో వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దానివల్ల ఎటువంటి ఫలితం కూడా ఇప్పటికీ రావడం జరగలేదు. ఆ తర్వాత ఈ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇది 5 సంవత్సరాల వ్యవధిలో 2024 నాటికి వాయువును కలుషితం చేస్తున్న వాటిలో ప్రమాదకరమైనటువంటి పిఎం 2.5, పిఎం 10 కణాల పరిమాణాన్ని 20 నుంచి 30% వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తాలూకా మేజర్ ఆబ్జెక్టివ్. సరే, మరి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? భారతదేశంలో వాయు కాలుష్యంలో టాప్ 5లో ఉన్నటువంటి ఏమైనా సిటీస్ ఉన్నాయా అంటే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న నగరాల పరిస్థితిని గమనిస్తే ఒక 10 నగరాలను డిక్లేర్ చేశారు. ఆ 10 నగరాల్లో, ఆ 10 సిటీస్లో టాప్ 9 ఇండియా నుంచే ఉన్నాయి. కాన్పూర్, ఫరీదాబాద్, గయా, వారణాసి, పాట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, గుర్గావ్. ఇవన్నీ కూడా ఇండియా నుంచి తీసుకున్నట్టయితే అత్యంత అధ్వానం అనే స్థితిలో ఉన్నటువంటి నగరాలు. మరి భారతదేశం దీని పట్ల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చిందంటే ఢిల్లీ తలక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మనం కంటి ముంగట కనిపిస్తూ ఉంది. అయితే వీటన్నిటితో పాటుగా భారతదేశంలో ఇంధనాలు కల్తీ, డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటిలో కూడా ఎక్కువగా కల్తీ జరగడం ఒక రీజన్గా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా యురేనియం వంటి, బొగ్గు వంటి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్పి చదవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం సౌరశక్తి, పవనశక్తి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిపైన ఆధారపడి, ఏవైతే ఈ గ్రామీణ ప్రాంతంలో కట్టెల పొయ్యి మీద చేస్తున్నటువంటి ఈ వంటల వల్ల కూడా కొంత గ్రామీణ మహిళలకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా నివారించి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ BS4 నుంచి BS6 వెహికల్స్కి మనకు జర్నీ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసినట్లయితే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కొంత మనకి ఏదైతే ప్రభావం ఉందో దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ ఎన్విరాన్మెంటల్ పట్ల ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ వాయు కాలుష్యం తగ్గించడానికి మన పాత్ర ఎంత ఉందో ఆ పాత్ర కూడా నిర్వహించినట్లయితే ఎంతో కొంత దీని నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. లేకపోతే డార్విన్ చెప్పినట్టుగా కాలానుగుణంగా మారలేని జీవి కాలగర్భంలో కలిసిపోవలసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనండి.